हेलो गाइज़ ना पेर महिदर अंड वेलकम टू महिदर फैक्ट्स इन तेलुगु अंड हेलो एमवी स्क्वाड इतना ना चैनल इंदो केवल फैक्ट्स वीडियो मतमे अपलोड होता है इकड्ड एवरते इप्ड वरुक सब्सक्राइब चुस्को सब्सक्राइब चुस्को अलगे पक्ने बेल आइकॉन मैदे क्लिक आल्लो मिस अवक अभी वीडियो चूड़ा फ्रेंड्स वीडियो को ने लाइक्स टारगेट 2500 लाइक्स सो खचिता और 5000 मंदिर चूस्ट 2500 मेंबर्स लाइक मैटर का मतलब अंदर लाइक माइकल जैक्सन गार फैक्ट कोसमें सर लाइक एटलीस्ट आये फैक्ट चूसन तरह सर लाइक दबा दबा पगलपाली लाइक बटन 2500 लाइक्स टारगेट लेट्स गेट इनटू द वीडियो फैक्ट नंबर 1 और व्यक्ति रेतल तो रायगल कदाटेसारी आ व्यक्ति ने पीलो ऐंबिडेक्स्ट्रस पीलूर अदे व्यक्ति मन की एट चूसा कंटा फर एग्जापल मैं रीसेंट क्रिकेट मैच चूसा जडेजा एट चूसा कैफ्ट सैड बॉल लफ्ट सैड कईट सैड बॉल रईट सैड कैचल विकेट रन अवट अंटना आये इलागे व्यक्ति अन्नी प्राता कहते अब ऑमनी प्रेजेंट अंटर वाली చాల మందికి మంచి క్వాలిటీ ఫుడ్ అంటే ఇష్టం వాళ్ళని గవర్నమెంట్ అని పిలుస్తారు మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక సీనరీని చూసారా అంటే చంద్రుడి యొక్క కాంతి నీటి మీద వెళ్తూ ఉంటుంది కదా అలాగా ఆ లైట్ నీటి మీద పాస్ అవడాన్ని మూన్ గ్లేడ్ అని పిలుస్తారు ఒక చోట పెద్ద సంఖ్యలో జనాలు గనక ఉన్నట్లయితే ఆ గ్రూప్ ని హార్ డే అని పిలుస్తారు ఏ మనం ఎలా పిలుస్తాం గుంపు మంద ఏవో వేరు వేరు పేర్లు పెట్టి పిలుస్తాం మనం ఫ్యాక్ట్ నెంబర్ 2 అప్పుడప్పుడు మనం మానవత్వానికి సంబంధించి కొన్ని కొన్ని వార్తలు వింటూ ఉంటాం కదా అలాంటి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాటిలో ఒకటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ యునైటెడ్ కింగ్డమ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి యొక్క వయసు కేవలం 5 ఏళ్ళు మాత్రమే అయితే ఆ అబ్బాయికి ఒక రేర్ క్యాన్సర్ వచ్చిందన్నమాట అయితే ఆ రేర్ క్యాన్సర్ కి క్యూర్ కావాలంటే అతని బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అయ్యే వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది దొరకాల్సి ఉంటుంది అయితే ఆ అబ్బాయి యొక్క బ్లడ్ గ్రూప్ కూడా చాలా రేర్ గా ఉంటుంది అయితే ఆ అబ్బాయి బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవడం కోసం 4855 మంది ఆ అబ్బాయికి హెల్ప్ చేయడానికి లైన్ లో వచ్చి నించున్నారు హాస్పిటల్ బయట వాళ్ళందరూ కూడా వర్షం పడుతున్నా ఆ వర్షంలోనే తడుచుకుంటూ అలాగ టెస్టింగ్ కోసం వెయిట్ చేశారు ఫైనల్ గా ఒకరి బ్లడ్ అనేది మ్యాచ్ అయ్యింది ఆ వ్యక్తి ఒక బ్లడ్ అబ్బాయికి ఎక్కించారు ఆ తర్వాత అబ్బాయికి ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యింది కానీ ఇలాంటివి చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది ఒక అబ్బాయి కోసం 4855 మంది ఆల్మోస్ట్ రికార్డ్ బ్రేకింగ్ టైం వెయిట్ చేశారు అక్కడ అది కూడా వర్షంలో గొప్పోళ్ళు హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్ నెంబర్ 3 ఇండియాకి మొత్తంగా వచ్చే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ ని 100 రూపాయలు అనుకున్నట్లయితే 5 స్టేట్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక తమిళనాడు గుజరాత్ ఇవే 72% కాంట్రిబ్యూట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ పైన నోట్ కనిపిస్తుంది చూడండి మహారాష్ట్ర 38 రూపాయలు ఢిల్లీ 13.7 కర్ణాటక 10 రూపాయలు తమిళనాడు 6.7 రూపాయలు అలాగే గుజరాత్ ఏమో 4.6 రూపాయలని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది 4.3 తో బెంగాల్ ఉంది 4 తో ఉత్తరప్రదేశ్ 4 తో హర్యానా 2.4 అదర్స్ వచ్చి 13.4 ఆంధ్రప్రదేశ్ అయితే 6th ప్లేస్ లో ఉంది తెలంగాణ ఇంకా వెనకే ఉంది ఫ్యాక్ట్ నెంబర్ 4 యాక్చువల్ గా ఇది ఒక ఫ్యాక్ట్ కాదు కానీ దీని లోపల చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ విశ్వం అనేది ఎలా నడుస్తుంది అనేది క్వశ్చన్ నెంబర్ 1 మనం బ్రతుకుతున్నామా లేదా మెల్లిగా చనిపోతున్నామా क्वेश्चन नंबर 2 बिल्डिंग अंटे एंटी कट्टडं मरी ऑलरेडी कट्टेसिन दान्नी बिल्डिंग अनि एंदुकंटारो ऑलरेडी कट्टेसारु कदा ऑरेंज फ्रूट कारणंगा ऑरेंज कलर पुट्टिंदा ऑरेंज कलर कारणंगा आ फ्रूट की आ पेरु पेट्टारा मनं एदैना ओक विषयं गुरिंचि मर्चिपोयिन तर्वात आ मर्चिपोयिन विषयं अनेदि एटेल्तोंदि ఒకవేళ మిమ్మల్ని మీరు చాలా గట్టిగా కొట్టుకున్నారు అనుకోండి అప్పుడు ఆ దెబ్బ మిమ్మల్ని బాగా గాయపరిచింది బాగా నొప్పికి గురిచేసింది అనుకోండి మీరు వీక్ గా ఉన్నట స్ట్రాంగ్ గా ఉన్నట మీ దెబ్బనే స్ట్రాంగ్ మీ బాడీ వీకా ఏంటి మ్యాటర్ ఇందులో కొన్ని అంత చిక్కని ప్రశ్నలు కదా వీటికి జవాబులు వెతికే కంటే జీవితాన్ని హ్యాపీగా కంటిన్యూ చేయడం బెటర్ అవసరమైన వాటి మీద ఫోకస్ చేయాలి కానీ అనవసరమైన వాటి మీద కాదు ఈ ఒక మాట చెప్పడం కోసమే నేను ఇప్పుడు ఇంత చెప్పాను దయచేసి ఎవరు తిట్టుకోవద్దమ్మా ఒక మంచి మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంలోనే ఈ ఫ్యాక్ట్ అయితే చెప్పాను ఫ్యాక్ట్ నెంబర్ 5 జపాన్ లో ఒక కేఫ్ ఉంటుంది ఆ కేఫ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దాంట్లో రోబోటిక్ సర్వర్స్ ఉంటాయి దాంట్లో ప్రత్యేకత ఏముంది ఇప్పుడు రోబో రెస్టారెంట్ చాలా చోట్ల వస్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే పారలైజ్డ్ పీపుల్ ఉంటారో అంటే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఎటు కదలలేని సిచ్యువేషన్ లో ఉంటారో వాళ్ళకి ఈ రోబోట్ యొక్క కంట్రోల్స్ ని యాక్సెస్ చేసే అవకాశాన్ని ఇస్తారు వాళ్ళ యొక్క బ్రెయిన్ ద్వారా సో వీళ్ళు వీళ్ళ యొక్క బ్రెయిన్ ద్వారా ఆ రోబోట్ ని కంట్రోల్ చేస్తూ ఏ టేబుల్ దగ్గరికి ఏ డెలివరీని ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట సో అలాగా వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది వచ్చేలాగా వీళ్ళు ఈ ప్లాన్ అయితే చేయడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ 6 మీరు యూట్యూబ్ ని గనక కంప్యూటర్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ చూస్తున్నట్టయితే అంటే డెస్క్టాప్ లో చూస్తున్నట్టయితే మీరు మీ యొక్క కీబోర్డ్ మీద ఆసమ్ అని టైప్ చేయండి
అప్పుడు మీ వీడియో యొక్క ప్రోగ్రెస్ బార్ ఉంటుంది కదా, అంటే వీడియో కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దా ప్రోగ్రెస్ బార్ కదులుతూ ఉంటుంది, అది మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక డెమో వీడియో చూపిస్తాను, చూడండి. నేను యూట్యూబ్ చేయగానే నాకు ఇవన్నీ కూడా కనిపించాయి. ఓకే సరే, జస్ట్ నార్మల్గా ఏదైనా ఒక వీడియో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఎవరు 30 Words 21 కమీడియన్ కార్తిక్ 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 మో ఈ యాడ్ వద్దు, సౌండ్ ప్లే అయితే బాధ. సో కార్తీక్ కార్తీక్ ఓకే మ్యూట్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆసమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది చూడండి, కింద చూడండి, అలాగే ఇక్కడ కూడా ఈ హెచ్డి ఐకాన్ కూడా కొట్టుకుంటుంది, చూసారా? అదే ఇప్పుడు మనం మళ్ళీ అది తీసేయాలనుకుంటే మళ్ళీ ఆసం వచ్చే రాంగ్ కూడా ఆసం అని కూడా, కానీ మళ్ళీ నార్మల్ అయిపోయింది, చూసారా? ఇది డిఫరెన్స్. యాంకర్ బాగుంది. ఇలా అన్నమాట, కొట్టుకుంటూ కలర్స్ మారుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, లిమ్ ప్యారాలసిస్ ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ ఎటువంటి అక్షరాలని కూడా క్లియర్గా రాయలేరు, అసలు రాయలేరు నిజానికి చెప్పాలంటే. అయితే రీసెంట్గా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. సో దీంట్లో భాగంగా పేషెంట్ యొక్క బ్రెయిన్లోకి కొన్ని సెన్సార్స్ని పంపిస్తారు, ఇవి సిగ్నల్స్ని పికప్ చేసుకుంటాయి. ఆ సెన్సార్స్ పేషెంట్కి ఆలోచన విధానాన్ని కలిగిస్తాయి. అలాగా ఒక పేషెంట్కి ఆ సెన్సార్స్ని ఫిక్స్ చేస్తే ఆ పేషెంట్ సెన్సార్స్ని యూజ్ చేసుకొని ఆ ఆల్ఫాబెట్స్ అయితే రాయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, యాక్చువల్గా పాము యొక్క ఎక్స్రేని మీరు చూసే ఉంటారు, కానీ పాము ఏదైనా ఒక ఐటెంని తిన్న తర్వాత దాని యొక్క ఎక్స్రే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మీకు ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, అదే. నాకు డౌట్, పాము యొక్క ఎక్స్రేలో పాము లోపల భాగం కనబడింది, మరి లోపల ఎలకోటి ఉంది, దానికి ఎందుకు ఎక్స్రే పడలేదు? మేబీ ఆ ప్రాంతంలో ఎక్స్రే సిగ్నల్స్ని కొంచెం తక్కువ వాడినట్టున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం సముద్రంలో చాలా వస్తువులను పడేస్తూ ఉంటాం కదా, అయితే ఆ వస్తువులు సముద్రంలో డీగ్రేడ్ అవ్వడానికి అంటే పూర్తిగా కనుమరుగైపోవడానికి ఎన్నేళ్ల సమయాన్ని తీసుకుంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఒక సిగరెట్ పీకిని కనుక మీరు సముద్రంలో పడేసినట్టయితే 10 ఏళ్ల సమయం పడుతుంది. ఒక స్టైరోఫామ్ కప్పుని కనుక పడేసినట్టయితే 50 ఏళ్ల సమయం పడుతుంది. ప్లాస్టిక్ గ్రోసరీ బ్యాగ్స్ని పడేసినట్టయితే 20 ఏళ్ల సమయం పడుతుంది. అల్యూమినియం క్యాన్స్ని పడేసినట్టయితే 200 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ బేవరేజ్ హోల్డర్ని కనుక పడేసినట్టయితే 400 సంవత్సరాలు పడుతుంది. డిస్పోజబుల్ డైపర్ని కనుక పడేస్తే 450 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ బాటిల్ని పడేసినా 450 సంవత్సరాలు పడుతుంది. ఒక ఫిషింగ్ లైన్ని కనుక పడేసినట్టయితే 600 సంవత్సరాలు పడుతుంది. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అయిపోయింది పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, రీసెంట్గా శాస్త్రవేత్తలు మనుషుల యొక్క బ్రెయిన్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనకు తెలియజేశారు. అదేంటో తెలుసా? మనిషి యొక్క బ్రెయిన్ ఒక ఎక్స్ట్రా బాడీ పార్ట్ని మనిషికి తగిలించినా కూడా దాన్ని హ్యాండిల్ చేయగలదంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నట్టుగా 5 వేళ్ళు కాకుండా ఒక 6 వేళ్ళు కనుక యాడ్ చేసినా దాన్ని బ్రెయిన్ వర్క్ చేసేలా చేయగలదు. అదే ఇంకొక చేతిని యాడ్ చేసినా కూడా బ్రెయిన్ వర్క్ చేసేలా చేయగలదు. కాకపోతే ఏంటంటే బ్రెయిన్కి ఆ చేతికి కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, రీసెంట్గా శాస్త్రవేత్తలు మనుషుల మీద చేసిన ఒక స్టడీలో ఏమని తేల్చారంటే, మనుషుల యొక్క స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గించడానికి కొన్ని మ్యూజిక్లు ఉపయోగపడుతున్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే, మనుషుల యొక్క స్మార్ట్నెస్ని పెంచడానికి కూడా కొన్ని మ్యూజిక్లు ఉపయోగపడుతున్నాయంట. వాటిలో ఒక 7 బెస్ట్ మ్యూజిక్లను అయితే మనకు అందజేశారు. ఆ 7 బెస్ట్ మ్యూజిక్ని కనుక విన్నట్టయితే మనిషి యొక్క తెలివితేటలు పెరుగుతాయంట. ఇంతగా ఏంటంటే, 1 వెయిట్లెస్ బై మార్కోని యూనియన్, 2 ఎలక్ట్రా బై ఎయిర్ స్ట్రీమ్, 3 వాటర్ మార్క్ బై ఇండియా, 4 స్ట్రాబెర్రీ స్వింగ్ బై కోల్డ్ ప్లే, 5 ప్యూర్ షోర్స్ బై ఆల్ సైన్స్, 6 వై క్యాన్ ఫ్లై బై రూడ్యూ సోలియల్, క్యాన్జోనెట్టా సొలరియా బై మొజార్ట్. ఇవి వింటే స్మార్ట్గా అవుతారా? ఆ పేర్లు యాజిటీస్ చదవగలిగితే స్మార్ట్గా అవుతారా? ఎవడరా నువ్వు? బట్ ఏమోనండి, మొత్తానికి ఒకసారి విని ట్రై చేయండి, రెగ్యులర్గా ఈ పాటలు వినండి, మంచిదే కదా. స్మార్ట్గా అయితే కొంచెం తెలివితేటలు పెరిగితే మనకి. ఫ్యాక్ట్ నెంబర్ 12, యాక్చువల్గా ఒక మహిళ ఉంది, ఆ మహిళకి 17 ఏళ్ల వయసులోనే ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో ఆ వయసులోనే నీకెందుకులే పిల్లల్ని కనడం, ఇదంతా కూడా అబార్షన్ చేయించేసుకో అన్నారు. కానీ ఆమె మాత్రం దానికి ఒప్పుకోలేదు. బిడ్డను కన్నది ఈరోజు ఆ బిడ్డ పేరే జస్టిన్ బీబర్. సో చాలామంది తెలిసిన పేరే కదా.
ఫ్యాక్ నెంబర్ 13, మనకందరికీ కూడా మైకల్ జాక్సన్ బాగా పరిచయస్తుంది. మైకల్ జాక్సన్కి ఎంత పేరుందో మనకందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ పేరుని కొంతమంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు కూడా. ఒకసారి మైకల్ జాక్సన్ యొక్క అండర్ వేర్స్ని ఈబేలో అమ్మకానికి పెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి పెట్టిన రేట్ ఎంతో తెలుసా? 1 మిలియన్ US డాలర్స్, అంటే 10 లక్షల US డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్టయితే 7.5 కోట్ల రూపాయలు సుమారుగా. యాక్చువల్గా ఈ వాళ్ళకి ఎక్కడో అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకుముందు మైకల్ జాక్సన్ మీద చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేశాడని చెప్పి కేసు అయితే పడింది కదా. సో ఆ టైంలో 2003లో డిఎన్ఏ శాంపుల్ కోసం అని చెప్పి అతని యొక్క అండర్ వేర్స్ని తీసుకొని వెళ్ళారు పరిశోధనలు చేయడం కోసం. దాన్ని మైకల్ జాక్సన్ చనిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇలాగ ఆక్షన్కి పెట్టారనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రా ఆథెంటిసిటీ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ అండర్వేర్ని ఒక ఎవిడెన్స్ బ్యాగ్లో పెట్టి దానికి సీల్ వేసి అలాగే పోలీస్ టేప్ కూడా అంటించారు దాని మీద. అంటే ఎక్కువ అట్రాక్షన్ వస్తుందని చెప్పి. మరి దాన్ని ఎవరైనా కొన్నారో లేదో ఏమైందో మరి తెలియదు. ఒకళ్ళు కొంటే మాత్రం మహానుభావుడే. ఫ్యాక్ట్ నెంబర్ 14, చైనాలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను 25 ఏళ్ల పాటు తన ఇంట్లో పప్పులను చిత్తగొట్టుకోవడానికి ఒక అమ్మల దస్తా గూటం లాంటి దాన్ని ఉపయోగిస్తూ ఉండేవాడు. అంటే రుబ్బు రోల్ లాంటిది సంథింగ్ ఏదైనా. అయితే 25 ఏళ్ళు గడిచిన తర్వాత అతని ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దీన్ని చూసి ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నాకు ఇవ్వు పరిశోధన చేయిస్తా అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి చెక్ చేస్తే అదొక హ్యాండ్ గ్రనేడ్ అని తెలిసింది. సో 25 ఏళ్లుగా ఒక హ్యాండ్ గ్రనేడ్తో ఇంట్లో పప్పులను చిత్తగొట్టుకున్నాడు ఆయన. గొప్పోడే. చైనా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వింత వింత పనులే చేస్తుంటారు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 15, 1975లో జాస్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాని కొన్నేళ్ల పాటు అలాగ ప్లే చేసిన తర్వాత ఆపేశారు. బట్ మళ్ళీ ఆ తర్వాత జాస్ ఆన్ ది వాటర్ అనే ఒక పండగ జరిగింది. ఆ టైంలో ఈ జాస్ సినిమాని మొత్తం అందరూ కూడా వాటర్లో కూర్చొని చూశారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు జాస్ మూవీని వాటర్లో చూస్తూ జాస్ ఆన్ ద వాటర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే జాస్ ఆన్ ద వాటర్లో జాస్ ఇన్ ద వాటర్. అంటే జాస్ సినిమా అనేది పూర్తిగా నీటికి సంబంధించింది. అదేంటంటే షార్క్ చేపల గురించి, నీటిలో ఉన్న భయంకరమైన చేపల గురించి తీయబడిన సినిమా. సో అందుకనే మొత్తం అందరూ కూడా వాటర్లో కూర్చొని చూశారు. ఇంకా నయ్యం వాళ్ళు అరుంధతి సినిమా చూస్తాం అనుకోలేదు, దానికోసం అరుంధతి నక్షత్రం ఉంటుందని చెప్పి ఆకాశంలో గెలిపోయారు కాదు. ఓకే గైస్, ఇంకా లాస్ట్గా దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై.